అనంతపురం జిల్లా రాయదుర్గం సర్కిల్ పరిధిలో కర్ణాటక నుంచి అక్రమంగా గ్రామాల్లో మద్యం విక్రయానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులు 2100 టెట్రా ప్యాకెట్లు మరియు పిఎం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 9 మందికి పైగా కేసులు నమోదు చేశామని రాయదుర్గం అర్బన్ ఇన్ఛార్జ్ సిఐ రాజా తెలిపారు. ప్లస్ రాయదుర్గం సంబంధించిన స్టాఫ్ అందరు కలిసి ఈ లిక్కర్ మీద కర్ణాటక లిక్కర్ మీద దాడులు జరిపి ఈ మారెమ్మ ఊర్సు ఈ పండుగలు ఉండడం వల్ల గ్రామంలో ఈ కర్ణాటక మద్యం వస్తుందనే ఉద్దేశంతో రాయదుర్గం టౌన్ ఎస్ఐ స్టాఫ్నంతా 3 గ్రూపులుగా తయారు చేసి ఒక టీం తయారు చేసి 3 టీములు ఒక్కొక్క టీం ఒక ఏరియాకు పంపించి టోటల్గా 2100 టెట్రా ప్యాకెట్లు మరియు 8 పిఎం ఫుల్ బాటిళ్ళు పట్టుకున్నారు. ఇట్లా మద్యం కర్ణాటక మద్యం తెస్తే ఈ విధంగా కేసులు పెట్టబడుతుంది, ఇంతకుముందు బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో అందరికీ తెలియడం లేదు. ఇప్పుడు బెయిల్ రాదు, రిమాండ్కు పోతారు. అదేవిధంగా ఒక వ్యక్తి 2 కేసులను పైగా 2 కానీ 3 కేసులలో ముద్దాయి అయితే వాళ్ళ రౌడీ సీట్ ఓపెన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి కర్ణాటక లిక్కర్ కోసం పోవాకండి, మందే మానేయండి. ఏదైనా ఉన్నా పండుగలు పబ్బాలు ఏదైనా ఉన్నా కానీ ఇంట్లో తిని ఉండండి. కానీ కర్ణాటక మధ్యాహ్నానికి పోయి అనవసరం కేసులు తెలుసుకొని అనవసరంగా రిమాండ్ జైలు పోకుండా ఉండాలని కోరుకుంటూ, ఈ విధంగా ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మా జిల్లా